హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గుజరాత్లో ఆంధ్ర పిల్లలు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? కార్తీక పురాణం 22వ అధ్యాయం. త్రి మహర్షి ఇలా చెప్పసాగారు. అగస్త్య ఆ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజయుడు తక్షణమే విష్ణు ఆలయానికి వెళ్ళి వివిధ ఫల పుష్పాలతో విష్ణువును షోడశోపచారాలతో పూజించి ప్రదక్షిణ నమస్కారాలు అర్పించి మేళతాళాలతో ఆయనను కీర్తించి పారవస్యంతో నాట్యం చేశారు. అంతేకాదు, బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు. దీపమాలికలు వెలిగించి అర్పించాడు. ఆ రాత్రంతా అలా విష్ణు సేవలో విలీనుడైన పురంజయుడు మరుసటి రోజు ఉదయమే మిగిలిన సైన్య సమేతంగా పునః యుద్ధరంగాన్ని చేరాడు. నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన శంఖాన్ని పూరించాడు. ఆ శంఖారావం చేయనపడిన కాంబోజ కురుజాది బలాలు పురంజయుడిని ఎదుర్కొన్నాయి. వజ్రాల వంటి కత్తులతోనూ, పిడుగుల వంటి బాణాలతోనూ, అమిత వేగవంతాలు ఆకాశానికి సైతం ఎగరగలిగినవి అయిన గుర్రాలతోనూ, ఐరావతాలతోనూ, అన్యోన్య జయాకాంక్ష తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కాల్పలాలతోనూ క్రమక్రమంగా యుద్ధం తీవ్రంగా పరిణమించసాగింది. గత రాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుడ గమనుడు అతనికి దైవబలాన్ని తోడు చేయడం వల్ల ఆనాటి యుద్ధంలో శత్రురాజులు శక్తులన్నీ ఉడిగిపోయాయి. కాంబోజుల గుర్రాలు, కురజాతుల ఏనుగులు, వివిధ రాజుల రథబలాలు, వరికూతం యొక్క పదాతి బలాలు దైవకృప ప్రాప్తుడైన పురంజయుని ముందు చిత్తు చిత్తుగా ఓడిపోయాయి. పురంజయుడి పరాక్రమానికి గుండెలు అవిసిపోయిన పగవారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు. అంతటితో విష్ణు అనుగ్రహం వలన విజయాన్ని పొందినవాడే పురంజయుడు అయోధ్య ప్రవేశం చేశాడు. విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రుడు అవుతాడు. విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుదేశం శత్రువు అవుతాడు. దేనికైనా దైవబలమే ప్రధానం. ఆ దైవబలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం. అటువంటి ధర్మాచరణలలో పవిత్రమైన కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని శ్రీవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికల మీదనే చిమిడిపోతాయి. అగత్య విష్ణుభక్తి సిద్ధించడమే కష్టతరం. అందులోనూ కార్తీక వ్రత ఆచరణ ఆసక్తి శక్తి కలగడం ఇంకా కష్టతరం. కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు శూద్రులైనా సరే వైష్ణవ ఉత్తములుగా పరిగణించబడతారు. వేద విధులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా శ్రీహరి సేవ కార్తీక వ్రత ఆచరణలు లేని వాళ్ళు కర్మచండాలు లేనని గుర్తించు. ఇక వేదవేత్తయై హరిభక్తుడై కార్తీక వ్రతనిష్ఠుడై వాడి యందు సాక్షాత్తు ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతుంది. ఏ జాతి వాళ్ళైనా సరే ఈ సంసార సాగరాన్నించి బయటపడి ఉత్తమగతుల్ని పొందాలనే కోరికతో విష్ణువును అర్చించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించిపోయినట్లుగా భావించు. అగస్త్య, స్వతంత్రుడు కానీ పరతంత్రుడు కానీ హరిపూజ చేసేవాడై ఉంటేనే ముక్తి. భక్తులకు శ్రీహరి, విష్ణువుకి భక్తులు అన్యోన్యతుబద్ధులై ఉంటారు. భక్తులకు ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే. విశ్వమంతటా నిండి ఉన్న ఆ విష్ణువు భక్తి ప్రవత్తులున్న వారికి మాత్రమే కార్తీక వ్రత అవకాశం చేజిక్కుతుంది. కాబట్టి వేద సమ్మతము, సకల శాస్త్రసారము, గోప్యము, సర్వవ్రత ఉత్తమము అయిన ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన, కనీసం కార్తీక మహత్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగత పాపులై అంత్యంలో వైకుంఠం చేరుకుంటారు. మహత్వపూర్వకమైన ఈ 22వ అధ్యాయాన్ని శ్రాద్ధకాలంలో పఠించడం వలన పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు సుమా. 22వ అధ్యాయం సమాప్త. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.